హాయ్ ఫ్రెండ్స్, పదో తరగతి పబ్లిక్ పరీక్షలో ఏక 7 పేపర్లను కూడా ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. గౌరవనీయులు విద్యాశాఖ మంత్రి వైర్లు బొత్స సత్యనారాయణ గారు కూడా ఈ యొక్క నిన్న జరిగినటువంటి సమావేశంలో వెల్లడించడం జరిగింది. అదేమిటంటే, ఇంతకుముందు బయాలజీ మరియు ఫిజిక్స్ను రెండింటినీ కలిపి ఒకే పేపర్లో రాయమని చెప్పి లాస్ట్ ఇయర్ గందరగోళానికి గురి చేసినటువంటిది కూడా మనకు తెలిసినటువంటి విషయమే. మరి దానిలో జరిగినటువంటి తప్పులను పేరి చేసుకుని ఈసారి ఇటు బయాలజీ మరియు ఫిజిక్స్ను 50 మార్కులకి 2 రోజులు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. అదే సమయంలో తెలుగు ప్రశ్నాపత్రంలో ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రతి పదార్థము భావము రాసే ప్రశ్న తొలగించారు. అంటే మనకి ఈ యొక్క 70 మార్కులు తీసేసి ఓన్లీ కాంపోజిటివ్ 30 మార్క్స్కి ఒక తెలుగు మాత్రమే 100 మార్కులకు ఉంటుంది. సంస్కృతం, ఉర్దూ ఇటువంటి పార్సీ, అరబిక్ పరీక్షలు ఇక 30 మార్కులకే ఉంటాయి కూడా తెలియజేయడం జరిగింది. ఇది మరి మంచి పరిణామమే. అయితే మార్కుల లిస్టుల్లో బయాలజీ సపరేట్ మార్క్స్, ఫిజిక్స్ సపరేట్ మార్క్స్ ఎన్ని అనేటువంటిది కూడా తెలియజేస్తే ఇంకా బాగుండేది అనేటువంటిది విద్యార్థులు ఉపాధ్యాయుల యొక్క కోరిక. దాన్ని మరి ప్రభుత్వం ముందు ఉంచినప్పటికీ కూడా దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నట్లేదు. భవిష్యత్తులో ఉంటుందేమో ఆలోచిద్దాం. 10వ తరగతి పరీక్షల్లో గత ఏడాది 6 పేపర్లతో పబ్లిక్ పరీక్షలు నిర్వహించగా ఈ ఏడాది 7 పేపర్ల విధానం అమలు చేయనున్నారు. భౌతిక రసాయన శాస్త్రాలను కలిపే ఒక పేపర్గా 50 మార్కులకు జీవశాస్త్రం పేపర్ను 50 మార్కులతో మరో ప్రశ్న పత్రం రూపిస్తారు. రెండింటిలోనూ 17 చొప్పున ప్రశ్నలు ఉంటాయి. రెండింటిలో కలిపి 35 మార్కులు వస్తే పాస్ అయినట్టు ఇది ఫ్రెండ్స్. మరి గమనించండి, అయితే 2 ప్రశ్నాపత్రాలలో 35 మార్కులు వస్తే పాస్ అని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు ఉన్నటువంటి పాత విధానమే అయినప్పటికీ కూడా ఇలా 2 రోజులు పరీక్ష జరగడం అనేటువంటిది విద్యార్థుల కన్ఫ్యూషన్ని తగ్గిస్తుంది, విద్యార్థులకు హాయిగా కూడా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మరి సమాచారం. మరి బయాలజీ ఫిజిక్స్ సపరేట్ మార్క్స్ కూడా మనకి భవిష్యత్తులో మార్కు లిస్టులో ఉంటాయని ఆశిద్దాం. ఎనీహౌ ధన్యవాదాలు తెలియజేసుకోవాలి మరి విద్యాశాఖ మంత్రి వాళ్ళకి, ఎందుకంటే 2 పేపర్లు కన్ఫ్యూజన్ నుంచి సపరేట్ చేయడం కూడా ఆనందించదగినటువంటి విధానం. ఈ జోస్తో 10th క్లాస్ విద్యార్థులు చక్కగా చదవండి, పాస్ అవ్వండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మొదటిసారి మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.